నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి మీద బహుశా మొట్టమొదటిసారి అనుకుంటు నాకు తెలిసి కేసు నమోదైంది. సో ఆయన మొన్న చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకి ఈసీ దాని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని ఒక పక్క డిమాండ్ చేస్తూనే, మరోపక్క ఈ వ్యాఖ్యల వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ చేయడం తెలుగుదేశం వర్గం. మొత్తానికి ఒక మూడు సెక్షన్ల కింద 153 505 125 అలా 3-4 సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదు చేశారు. మరి ఈ కేసు అనే దీని తీవ్రత ఏ విధంగా ఉంటుంది? పైగా ఇంతవరకు లేనటువంటి కేసు మొట్టమొదటిసారి పడిన తర్వాత మరి సజ్జల వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదైంది కాబట్టి తప్పనిసరిగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. సెప్టెంబర్ 9 రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంగా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి భీమవరంలో నారా లోకేష్ పోలీసు అధికారుల మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని మాకున్న బలం బలగంతో మేము అనుకుంటే భూస్థాపితం చేస్తామని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభుత్వం ధనాన్ని జీతంగా తీసుకుంటున్న ఒక సలహాదారుడు క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తానని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. అంటే బరి తెగింపుకి పరాకాష్ఠ. అవును, ఖచ్చితంగా. ఎప్పుడూ కేసులు ఎరగని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాము అని చెప్పని జబ్బలు దొరుచుకున్నారు. ఇప్పుడు ఇతని మీద ఒక కేసు నమోదైంది. కానీ రేపు 4 లెక్కింపులో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇతను ఎదుర్కోబోయే కేసుల పరంపరకి ఇది ఆద్యమే, ఇది ఆరంభం మాత్రమే. ఓకే, ఎందుకంటున్నాను అని అంటే ఇతను ప్రజల కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకున్న సలహాదారుడిగా ఉంటూ పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు, పరిధి దాటి ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ఖచ్చితంగా వాలంటీర్లు ఉన్నారు మొన్న, వాళ్ళు ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీకి పనిచేయాలి, రాజీనామా చేసి వెళ్ళారు. లేదు, రాజీనామా చేయకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద కేసులు నమోదు చేసింది. ఇతగాడికి ఎందుకు ఎగ్జంప్షను? ఇతను కూడా ప్రభుత్వ ధనాన్ని జీతంగా తీసుకుంటున్నాడు కదా. వాళ్ళు చిన్న వాలంటీర్, ఇతను పెద్ద వాలంటీరు, ఏం తేడా ఏముంది? పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నాడు, ఇల్లు కేటాయించారు, క్యాబినెట్ హోదా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కాదు. వేతనజీవిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు, పరిమితులు, పరిధికి లోబడే ఉండాలి. వాటిని దాటే ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వ్యవస్థల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. ఎన్ని ఉల్లంఘనకు పాల్పడ్డా, ఇప్పటి వరకు సాహసించని వ్యవస్థలు ఇప్పుడు సాహసిస్తున్నాయి కేసు నమోదు చేయడానికి. ఇతని వ్యవహార శైలి పట్ల ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు ఎన్నో సందర్భాల్లో ఆక్షేపణ వ్యక్తం చేసినా కూడా ఇది తప్పు అని చెప్పని ఇతను సరిదిద్దే ప్రయత్నం కానీ చక్కదిద్దే ప్రయత్నం కానీ చేసిన వ్యక్తులు ఈరోజు దాకా ఎవరు లేరు. ఏ వ్యవస్థ కూడా అటువంటి సాహసాన్ని కొడగట్ల. దళిత మహిళా హోంమంత్రిని పక్కన పెట్టుకొని ఆమె జిల్లాలో ఇతను ప్రభుత్వ భవనాలు ఓపెనింగ్ చేసినా కూడా ప్రోటోకాల్ అధికారులు ఇది ఎట్లా సమర్థనీయం, ఏ అధికార హోదాలో మీరు ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశారని చెప్పని ఏ ఒక్కరూ ప్రశ్నించలేతున్నాయి. ఆడిందాట పాడింది పాటగా సాగిపోయింది ఇప్పటిదాకా. కానీ అధికారాంతం అనేది ఒకటి ఉంటుంది కదా, ఇవాళ ఆ స్టేజ్కి రీచ్ అయింది కాబట్టి ఆ సిమ్టమ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు ఇది మా రాజ్యం, మాకు వీరభోజ్యం అని ఫీల్ అవుతూ వచ్చారు ఇప్పటిదాకా. మేము ప్రభుత్వ అధికారులం, కొన్ని బిజినెస్ రూల్స్ కట్టుబడి పనిచేయాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ అనుమతితో నిర్ణయాలు చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మీరటానికి వీలు లేదనే అంశాలు విస్మరించేశారు. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పొలిటికల్ ఎజెండా, ఆయనకి పొలిటికల్ మైలేజ్ వచ్చే రావటం కోసం ఏం చేసినా సరిపోద్దని చెప్పని ప్రవర్తిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఒకసారి చూడు పరిస్థితులు ఎంత వేగంగా మారుతా ఉన్నాయో.
ఇదే చీఫ్ సెక్రటరీ గారు కన్ఫర్డ్ ఐఏఎస్లు ఇష్యూ అంటే ఇట్లా చిటికేసినట్టుగా అయిపోద్ది, నాకు అనుకున్న వాళ్ళకి నేను ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పని తన హయాంలోనే తన అనుయాయులకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేశాడు. కానీ యూపీఎస్సీ దాన్ని జూన్ 25కి వాయిదా వేసింది. అంటే అన్ని రోజులు మీవి కాదు అని చెప్పని మిమ్మల్ని కూడా చక్కదిద్దగలిగే వ్యవస్థలు ఉంటాయని చెప్పని జూన్ 25 అంటే అప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు, చాలా స్పష్టమైన నిర్ణయం వెలువరించారు. ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఒంటి మీద యూనిఫామ్ లేకుండా సస్పెన్షన్లోనే రిటైర్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ గౌరవ హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పుతోటి సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో తప్పని పరిస్థితిలో ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు గారు ఒంటి మీద యూనిఫామ్తోటే ఆయన రిటైర్ అయ్యే పరిస్థితులు కల్పించాల్సిన పరిస్థితి చీఫ్ సెక్రటరీ గారికి ఎరజేయింది. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం, నిన్నటిదాకా అమరావతిలో రోడ్లు దొవ్వుకెళ్ళారు, పైప్లైన్లు డోన్ నియోజకవర్గానికి తరలించుకెళ్లారు, విద్యుత్ కేబుళ్ళు విశాఖపట్నం తరలించుకెళ్లారు, రైతులకి కౌలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు, ఐకానిక్ బ్రిడ్జి మెటీరియల్ తరలించుకెళ్లారు, నిర్మాణ సంస్థలకు సంబంధించిన మెటీరియల్ తరలించుకెళ్లారు. ఇది తప్పు అని ప్రస్తావించిన వాళ్ళు లేరు ఎవరు కూడా. కానీ నిన్న ఎల్ఎన్టీకి సంబంధించిన మెటీరియల్ తరలించుకెళ్ళబోతున్నారు అనగానే రైతులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగానే సిఆర్డీ అధికారుల్లో ఉలికిపాటు కలిగి రేపు అధికార మార్పిడి జరగబోతుంది, ప్రభుత్వం మారితే జవాబుదారిగా తామవుతామని చెప్పని వచ్చి ఇమ్మీడియట్గా ఎల్ఎన్టీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ సంకేతాలు. ఎప్పుడూ ఒకే ఇంటి మీద వెన్నెలాగాయదు, ఒకే ఇంటి మీద చీకటి ఉండదు అని చెప్పనే దానికి సంకేతంగానే రేపటి రోజున 4వ తారీఖు రోజు ప్రజల నుంచి ఒక విస్పష్ట తీర్పు రాబోతుంది, ఇక వీళ్ళ అధికారం వీళ్ళ హవా మొగవనుంది అనేది ఇవే సంకేతాలు. కాబట్టి ఇవాళ అధికారులు కూడా సాహసించి బరి తెగించి ప్రవర్తించిన, శాంతి భద్రతలకు సమస్య సృష్టించే ప్రయత్నం చేసిన, ఎన్నికల సంఘానికే సవాలు విసిరే ప్రయత్నం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మీద, ఎందుకంటే ఇతను ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు చెలరేగడానికి ఆస్కారం ఉంది అని మొన్నటి ప్రెస్ మీట్లో చెప్పాడు. మరుసటి రోజు తన కౌంటింగ్ ఏజెంట్లకి శిక్షణా శిబిరంలో ప్రసంగిస్తా రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లకు అవసరం లేదు అని చెప్పని చెప్తున్నాడు. ఘర్షణపూరిత వాతావరణం సృష్టించే వాళ్లే కావాలి, అంటే లెక్కింపు ప్రక్రియకి ప్రతిబంధకాలు సృష్టించాలని చెప్పని బాహాటంగా తన శ్రేణులను రెచ్చగొడతా ఉన్నాడు. అసలు వాస్తవంగా ఎలక్షన్ కమిషనే సుమోటోగా అతని మీద కేసు నమోదు చేసి ఉండాల్సింది. పైగా ఎలక్షన్ కమిషన్ని పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది అని చెప్పని చంద్రబాబు వైరస్ సోకింది అని చెప్పని వ్యాఖ్యానించాడు. పచ్చసిరాతో రాసిన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది అని చెప్పని చెప్తున్నాడు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇతనికి ముక్కుతాడు వేసే ప్రయత్నం బిగినైంది. రేపటి రోజున ఈ అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇతను గతంలో చెప్పాడు కదా తండ్రి కొడుకుని భూస్థాపితం చేస్తామని చెప్పని, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉంటూ ఇతను కొడుకు సాగించిన మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ప్రచారాల నేపథ్యంలో తప్పనిసరిగా ఈ తండ్రి కొడుకులు కూడా చట్టం ముందు జవాబుదారిగా నిలబడి తీరాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. అప్పుడు ఎవరు ఎవరిని భూస్థాపితం చేస్తారో ఆ రోజు కాలమే సమాధానం చెప్పుద్ది.